హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అప్డేట్స్ ఫర్ జీనియస్ పీపుల్ ఛానల్ తరపున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అయితే ఈ ఇంప్రెషన్లో మీ ఫేస్ లుక్ అనేది మేజర్ రోల్. జనాలు ఎప్పుడూ కూడా మీ ఫేస్ లుక్ని బట్టి మీకు వాల్యూ ఇచ్చి మాట్లాడతారు. సో మీరు నిజంగా ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటే ఇప్పుడు చెబుతున్న ఈ 8 గ్రూమింగ్ టిప్స్ మీ డైలీ లైఫ్లో భాగం చేసుకోండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెయిర్ స్టైల్. ప్రస్తుతం జనరేషన్లో యూత్ ఎక్కువగా న్యూ స్టైల్ని, ఫ్యాషన్ని ఇష్టపడటమే కాకుండా వాటిని ఫాలో కూడా అవుతున్నారు. మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్లో అయితే యూత్ హెయిర్ని కట్ చేయించుకోవడానికి బదులు ఆ హెయిర్కి మంచి లుక్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ ఫేస్ లుక్ని అట్రాక్ట్ చేయడంలో హెయిర్ స్టైల్కి కూడా మెయిన్ రోల్ ఉందని గుర్తుంచుకోండి. సో హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి అంతకంటే ముందుగా మీ ఫేస్ షేప్ని ఐడెంటిఫై చేయండి. టోటల్గా 7 బేసిక్ ఫేస్ షేప్స్ ఉన్నాయి. సో అవేంటంటే ఓవెల్ ఫేస్ షేప్, రౌండ్ ఫేస్ షేప్, స్క్వేర్ ఫేస్ షేప్, డైమండ్ ఫేస్ షేప్, హార్ట్ ఫేస్ షేప్, పియర్ ఫేస్ షేప్, అవ్లాంగ్ ఫేస్ షేప్. సో ఆ 7లో మీ ఫేస్ షేప్ ఏదో ఐడెంటిఫై చేసి మీ ఫేస్ షేప్కి కరెక్ట్గా సెట్ అయ్యి హెయిర్ స్టైల్లో నుంచి మీకు నచ్చిన హెయిర్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. మెయిన్గా ఈ విషయం గుర్తుంచుకోండి, ఎక్కువగా హెయిర్ జెల్స్ అనేవి వాడకండి. హెయిర్ జెల్స్లో ఆల్కహాల్ అండ్ సమ్ కెమికల్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. సో అవి మీ హెయిర్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ని కోల్పోయేలా చేసి హెయిర్ అనేది డ్రై అయ్యి డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఐస్. మీరు ఎంత హ్యాండ్సమ్గా రెడీ అయినా కూడా మీ ఐస్ డల్గా ఉంటే, నిర్జీవంగా ఉంటే మాత్రం మీ టోటల్ లుక్ అనేది పోతుంది. ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిద్ర తక్కువ అయ్యి స్ట్రెస్కి లోనవుతున్నారు. దీనివల్ల కళ్ళ కింద నల్లని వలయాలు, కళ్ళు జీవం లేకుండా పోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కళ్ళు మండటం, కళ్ళు పొడిబారిపోవడం, కంటి నుంచి నీరు రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఎఫెక్ట్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు కనీసంగా 7 నుంచి 9 అవర్స్ చక్కటి నిద్రపోండి. కనీసంగా 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోండి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, మీకు ఐబ్రోస్ మందంగా ఉన్నట్లయితే లేదా యూనిబ్రోతో ఉన్నట్లయితే వాటిని క్లీన్ చేయించడం బెటర్. 2 ఐబ్రోస్కి మధ్య ఉన్న హెయిర్ని క్లీన్ చేయించడం వల్ల మీ ఫేస్ అనేది అందంగా కనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం అయితే క్లీన్ చేయటం, మీ ఓన్గా కాకుండా ఎక్స్పర్ట్ని లేదా బ్యూటీషియన్ సజెషన్స్ అనేవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి నోస్. ఎప్పటికప్పుడు మీ ముక్కు హోల్స్ని క్లీన్ చేస్తూ నీట్గా ఉంచండి. చాలామంది మగవాళ్ళు ముక్కు హోల్స్ నుంచి పెరుగుతున్న అన్వాంటెడ్ హెయిర్ని ఫోకస్ చేయరు. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వాటిని కత్తిరించండి, లేదంటే మీ ముక్కు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వన్, బియర్డ్ అండ్ మస్టాచ్. ఫేస్ అంత అట్రాక్టివ్గా లేకపోయినా వరి అవ్వకండి, పర్వాలేదు. బియర్డ్ స్టైల్ మీద ఫోకస్ చేయండి. బికాజ్ మనం చూసే చాలా లుక్స్లో మన బియర్డ్ లుక్ అనేది చాలా డామినేట్ చేయగలదు అందరినీ కూడా. పెరుగుతున్న మీ గడ్డం మిమ్మల్ని ఒక హ్యాండ్సమ్ గాయగా ఒక మంచి లుక్లోకి మార్చగలదు. గడ్డం పెంచడం అంటే పెరట్లో గడ్డి పెరిగినట్లుగా మన ముఖం మీద జుట్టు పెంచడం కాదు. గడ్డం పెరుగుదలపై ఫోకస్ చేయండి. అంతేకాకుండా గడ్డం పెరగడంతో పాటు మీ ముఖంపై వెంట్రుకలు కూడా పెరుగుతాయి. సో ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ని క్లీన్ చేసి మీ గడ్డంకి అంటూ ఒక మంచి షేప్తో లుక్ తీసుకురండి. నిజానికి మీ గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ శ్రద్ధగా మీ గడ్డాన్ని చూసుకోవడం కూడా అవసరమే. సో మెన్స్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ బియర్డ్స్ ఉంటాయి. సో ఒకటి ఫుల్ బియర్డ్, అండ్ 2 ప్యాచీ బియర్డ్, అండ్ 3వది నో బియర్డ్. ప్యాచీ బియర్డ్ ఉన్న వాళ్ళకి గడ్డం ఫుల్గా రాదు. సో వాళ్ళు ఒకటి క్లీన్ షేవ్ అయినా చేయండి, లేదా ట్రిమ్ అయినా చేయండి. ఎందుకంటే ప్యాచీ బియర్డ్ని అలా పెంచేస్తే అట్రాక్టివ్నెస్గా కనిపించరు. అండ్ ఇంకోటి మస్టాచ్. మీసాలలో నీట్గా పెంచండి, అవి మీ పెదాలను కప్పివేసేలా మాత్రం పెంచకండి. అండ్ కొంతమందికి మీసాలు పొడి పొడిగా పలచగా ఉంటాయి. అలాంటి వారు నీట్గా ట్రిమ్మర్తో లెవెల్ మెయింటైన్ చేయండి, లేదా క్లీన్ షేవ్ అయినా చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లిప్స్. కొందరు మగాళ్ళ పెదాలు పగిలి అందవికారంగా కనిపిస్తాయి. మీకు అలాంటి సమస్య ఉన్నట్లయితే చాప్ స్టిక్ లేదా లిప్ బామ్ని అప్లై చేయండి. పెదాలు పగలడం కేవలం లేడీస్లోనే కాదు, జెంట్స్లో కూడా ప్రాబ్లంగానే, అన్అట్రాక్టివ్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఫేస్. చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. సో మీ ఫేస్ లుక్ అనేది అందంగా కనిపించేలా చేయడం అనేది మీకు ఒక బోనస్ పాయింట్ లాంటిదే. మీరు ఏ కలర్లో ఉన్నా అది ప్రాబ్లం కానే కాదు, కానీ మీ ఫేస్, స్కిన్ విషయంలో మీరు కేర్ తీసుకుపోకపోతే మాత్రం అగ్లీగానే కనిపిస్తారు. ముఖ్యంగా ఫేస్కి సోప్స్ వాడకండి, వాటికి బదులుగా ఫేస్ వాష్లు వాడటం చాలా మంచిది. దీనికి మొదటిగా మీది ఆయిలీ స్కిన్నా, లేదా డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, సెన్సిటివ్ స్కిన్నా, వీటిలో ఏదో ఐడెంటిఫై చేయండి. దానిని బట్టి మీరు ఫేస్ వాష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మైక్రోబిట్స్ కలిగిన ఫేస్ వాష్లు టాక్సిన్స్ని తొలగిస్తాయి, అలాగే స్కిన్ని కూడా ఎక్స్పాలియేట్ చేస్తాయి, కాబట్టి అలాంటి వాటినే వాడాలి. అండ్ ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువగా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, అందువల్ల మగవాళ్ళు ఎక్కువగా యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు SPF 15 లేదా SPF 30 ఉన్నటువంటి ఫేస్ క్రీమ్స్ను ఉపయోగించడం వల్ల సన్ రేస్ నుంచి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి టీత్ అండ్ బ్రీత్. సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలామందికి ఇష్టం. అలాంటి వైట్ స్పార్క్ కలిగిన ఒక అందమైన నవ్వు ఎన్నో మిలియన్ల గుండెలను కరిగించేస్తాయి. కానీ తెల్లగా ఉండే మెరిసే దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకోసం మీరు ప్రతిరోజు 2 టైమ్ బ్రష్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే పళ్ళు పచ్చగా గారపట్టి ఉంటే మాత్రం నలుగురిలో మీరు హాయిగా నవ్వలేరు. మరి కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి పళ్ళు అందంగా కనపడవు, పసుపు పచ్చగానే కనపడుతుంటాయి. అలాంటి వారు 1 టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పంటికి అప్లై చేసి 5 మినిట్స్ తర్వాత బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. మంత్లో 1 to 2 టైమ్స్ ఈ ట్రిక్ ఫాలో అయితే తెల్లటి పళ్ళు మీ సొంతం అవుతాయి. అండ్ ఇంకోటి, మీ నోటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రానివ్వకండి. అలా మాత్రం వస్తే ఆ విషయం మీకు ఎవ్వరూ చెప్పరు, ఆటోమేటిక్గా మీ నుంచి ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ 1 వచ్చి 8th వన్ హెయిర్ ఆన్ నెక్. మీ మెడ మీద బియర్డ్కి రిలేటెడ్గా ఉన్న హెయిర్ని ఎక్కువగా పెంచకండి, అది చూడడానికి మిమ్మల్ని చాలా అగ్లీగా చేస్తుంది. సో మీ నెక్ మీద హెయిర్ని క్లీన్గా నీట్గా ఉంచుకోండి, అలాగే మీ మెడ వెనుక కూడా హెయిర్ని క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ 8 టిప్స్ అనేవి మీ ఫేస్ యొక్క అందాన్ని పెంచడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరికొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో మిమ్మల్ని కలుస్తాను. సో ఇలాంటి వీడియోస్, రెగ్యులర్ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.